బాగున్నారా? ఓకే పిల్లలు, రెండు రోజులు ఆన్లైన్ కదా స్పెషల్ క్లాసులు గడిచిపోయినాయి కదా, మూడో రోజు మనం చేరొస్తున్నాం కదా. మరి దేవునికి స్తోత్రం. చాలామంది పిల్లలు మరి రెండు రోజులు బాగా వింటా వచ్చినారు. ఈ దినం కూడా దేవుడు మనతో ఉండి మరి ఈ దినం కూడా మీరు చక్కగా మరి పాటలు పాడాలని, స్టోరీ వినాలని, కంఠవాక్యము నేర్చుకొని చెప్పాలని దేవుడు మిమ్మల్ని కోరుతా ఉన్నాడు. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. మోకరించండి అమ్మా, మోకరించండి, కళ్ళు మూసుకోండి. మరి లైవ్లో ఎవరైనా చూస్తున్న వారు కూడా గమనించండి. తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని మరి కూర్చోబెట్టి చక్కగా పాటలు పాడడానికి మరి వారిని ఏ పని చెప్పుకోకుండా కొంత సమయము కేటాయించినట్లు మీరు వారికి ఏ పని చెప్పొద్దండి. మరి ప్రార్థనలో మోకరించండి పిల్లలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ అంటున్నా. మరి యొక్క మూడవ దినమున స్పెషల్ క్లాసులో చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. గత రెండు దినములు మీరు చక్కగా మీరు కాపాడుతూ వచ్చినారు. మరి స్పెషల్ క్లాసులలో మరి పాటల ద్వారా, కథ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. అందుని బట్టి మనం స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాను. ఈ యొక్క మూడో దినంలో కూడా మరి యొక్క స్పెషల్ క్లాస్ కొరకే చేరొస్తుంటుండగా దేవా, మీరు దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చేరొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఆ రీతిగా ఆన్లైన్లో ఎందరైతే చేరొస్తూ ఉంటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. మరి మీరు మా మధ్యలో ఉండండి, మాతో ఉండండి, నీ యొక్క స్వరాన్ని వినిపించేయండి. చిన్నపిల్లలు మరి అటు ఇటు తిరగకుండా చక్కగా మరి ఆ యొక్క సెల్ దగ్గరనే కూర్చొని మరి చక్కగా మరి లైవ్లో పాడే పాటలను చూసి చక్కగా వాళ్ళు కూడా పాడడానికి, యాక్షన్ చేయడానికి, రాణి పాటలు కూడా నేర్చుకోవడానికి మీరు సహాయపడుతురండి. పాటలు పాడే మమ్మల్ని కూడా మీరు బలపరచండి. మరి కథ చెప్పేవారిని కూడా మీరు బలపరిచి వాడుకోనమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, పాట పాడుకున్నా. వందనమేసయ్య నీకు వందనమేసయ్య అన్న పాట మనం పాడుకున్నాం. వందనమేసయ్య నీకు Yeah.
పాట నా ప్రాణమ నా సర్వమ. పాట సంఖ్య వచ్చేసి 194. నా ప్రాణమా నా సర్వమా పరిశుద్ధ దేవుని స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా పరిశుద్ధ దేవుని స్తుతించుమా. నెక్స్ట్ పాట చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. సాంగ్ సాంగ్ నెంబర్ వచ్చేసి 741. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. చెవులు ఉన్నాయా వినే చెవులు. Thank you.
నెక్స్ట్ గొర్రెలార గొర్రెలు నా వెంట రండి. పాట సంఖ్య 231 231 వెంటారండి మాట వీరిపోయి మీరు తప్పిపోకండి గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి మాట వీరిపోయి మీరు తప్పిపోకండి ముల్ల పగల్లో పడి తిక్కాకండి గాయిరప్ప దారులలో నడువాకండి ముల్ల పగల్లో పడి తిక్కాకండి దారులలో నడువాకండి సరళమైన మార్గములో నడచిరండి కలవ తప్పి ఎక్కడకు వెళ్ళవదండి సరళమైన మార్గములో నడచిరండి కలవ తప్పి ఎక్కడకు వెళ్ళవదండి గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి మీరిపోయి మీరు తప్పిపోకండి గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. నెక్స్ట్ పాట చూస్తే చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడాను. పాట సంఖ్య 224 224 చిన్న గొర్రె పిల్ల ఒకటి బంతులేసి ఆడెను మంద వీడి మెల్లగా వేరు కత్తగించెను మరుమని పరుగులేను దారి తప్పిపోయెను రాత్రి సమయమాయెను చలికి వణికిపోయెను దారి తప్పిన తప్పు తలచి వెక్కి వెక్కి ఏడ్చెను గడగడా వణికెను పన్నేరు కార్చెను గొర్రెల కాపరి కొండలోయలు నడచి నడచి చూసెను గొర్రె నచడు వెలకి వెలకి ముళ్ళ పొదలు కనుగొనెను భుజము మీద మోసెను ఆనందముగా వెళ్ళెను నిన్ను నన్ను ప్రేమించి మంచి కబరి యేసుడే ఆయన స్వరము వింటివా అది నీకు తెలియదు యేసు వైపు తెలుగవా ఆశ సరే పిల్లలు మరి యాక్షన్ సాంగ్స్ కూడా పాడుకుంటూ వచ్చినాం. మరి చక్కగా యాక్షన్ చేస్తూ వచ్చినారు. మరి దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో మరి మనము ఒక స్టోరీ విందాం. స్టోరీకి వినకముందు మనము ప్రార్థన చేసుకుందాం. మోకరించండి మోకరించండి కళ్ళు మూసుకోండి. వన్ అంటే మోకరించాలా, టూ అంటే కళ్ళు మూసుకోవాలా, త్రీ అంటే చేతులు జోడించాలా. వన్ టూ త్రీ ఓకే ప్రార్థన చేస్తాం. ప్రింగలిన తండ్రి పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క మూడో దినంలో మరి పాటల ద్వారా ఇంతవరకు మీరు మాతో ఉండి మీరు మహిమ పొందుతూ వచ్చిన విధానం బట్టి నీకు వందనములు. మరి మా యొక్క పిల్లలు కూడా మరి చక్కగా యాక్షన్ చేయగలుగుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ అంటున్నాను. మరి యొక్క సమయంలో మరి కొత్త కొరకై నీ యొక్క సన్నిధికి వస్తుంటుండగా మీరు దయతో జ్ఞాపకం చేసుకున్నాము దేవా. మరి బలపరచము కథ చెప్పేవారిని కూడా మీరు బలపరచము వాడుకుంది. నీ యొక్క నేన తండ్రి బలముతో నింపుతురండి, నీ యొక్క ఆత్మతో నింపుతురండి. పిల్లలు కూడా చక్కగా వినడానికి అటు ఇటు తిరగకుండా చక్కగా కూర్చోవడానికి మీరు సహాయపడుతురండి. చక్కగా స్టోరీ విని మరి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి సహాయపడుతురమ్మని వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ ఏసి ఘనమైన నామన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమే. ఓకే పిల్లలు సైలెంట్ కూర్చోండి, అలర్ట్ చేయదండి, కథ వినండి. పేసలాడ్ పిల్లలు అందరు బాగున్నారా? ఇంతవరకు సాంగ్స్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చినాం కదా.
సరే ఈ దినం ఎన్నవ దినము మూడవ రోజు కదా రెండవ రోజు యొక్క స్టోరీ ఏం విన్నారు నీ కథ అంతా నాకు తెలుసు కదా సరే కణిత వాక్యం ఏంటి చెప్తారా ఎవరైనా ఒకరు సామెతలు 28:13 అండి సామెతలు 28:13 వాక్యం చెప్పాలి అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడంట కనికరమును పొందుతాడు ఓకే ఇంకొకరు ఎవరైనా గర్ల్స్ అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుదురు సామెతలు 28:13 వెరీ గుడ్ సిడో ఈరోజు మన యొక్క స్టోరీ వచ్చేసి ఏంటంటే గుడ్ షెపర్డ్ ఏంటి మంచి గొర్రెల కాపరి గొర్రెల కాపరి ఏం చేస్తాడు గొర్రెలు కాచుకుంటారు కదా గొర్రెల కాపరి తన వెంట ఏమేం తీసుకెళ్తాడు చెప్తారా పిల్లలు చెప్పండి ఏం తీసుకొని వెళ్తారు చెప్పండి కర్ర టిఫిన్ బాక్స్ కదా నీళ్ళు కూడా తీసుకుంటారు టీచర్ వాటర్ బాటిల్ కదా ఇవన్నీ తీసుకొని వెళ్తారు సరే మనం స్టోరీలోకి వద్దాము అదొక పల్లెటూరు బాగా పచ్చని పొలాలతో ఉన్నటువంటి పల్లెటూరు అన్నమాట అక్కడ ఇద్దరు గొర్రెల కాపరులు ఉన్నారు ఒక వ్యక్తి పేరేమో రాజయ్య ఇంకొక వ్యక్తి పేరేమో రంగయ్య ఏం పేరు రాజయ్య రంగయ్య వీళ్ళిద్దరూ గొర్రెల కాపరులు అన్నమాట వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిరోజు వారి యొక్క గొర్రెలను తీసుకొని కొండకు వెళ్ళి వాటిని ఎక్కడైతే బాగా పచ్చగా గడ్డి ఉంటుందో ఆ ప్లేస్లలోకి తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే వాటిని మేపుకుంటూ వచ్చేవారు అయితే ఈ రాజయ్య రంగయ్య గొర్రెలలో రాజయ్య చాలా మంచి వాడన్నమాట ఎలా అంటే తన గొర్రెలకు ఏమవసరమో వాటిని బాగా చూసుకుంటూ ఎక్కడైతే బాగా గడ్డి ఉంటుందో అక్కడ వాటిని తీసుకొని వెళ్ళి బాగా మేపుకునేవాడు ఎవరు రాజయ్య సో దానివల్ల రాజయ్య గొర్రెలు ఎలా ఉండేవో తెలుసా పిల్లలు ఎలా ఉండేవంటే చూడండి ఇలా ఉండేవి ఎలా ఉన్నాయి ఇవి చెప్పండి చాలా లావుగా ఉన్నాయి మేడం బాగా లావుగా బలంగా ఇవి పెద్ద గొర్రెలు అన్నమాట చిన్నవి వచ్చేసి బాగా ముద్దుగా బొద్దుగా ఇవి ఉన్నాయన్నమాట ఓకేనా ఇవి ఎవరి గొర్రెలు రాజయ్య గొర్రెలు అన్నమాట ఓకేనా అంతేకాదు ఈ రాజయ్య తన గొర్రెలకు ఏది కావాలంటే అంటే ఇప్పుడు ఒక్కోసారి గొర్రెలని లాస్ట్కి ఎక్కడ తోలుతారు గొర్రెలు దొడ్డిలో తోలుతారు కదా దొడ్డి క్లీన్గా లేకుండా డట్టి డట్టిగా ఉంటే ఏమొస్తాయి అక్కడికి పురుగులన్నీ ఏవైనా ప్రాకే పురుగులు ఏమి పాములు అట్లాంటివి వస్తాయి కదా అలాంటివన్నీ ఏమీ లేకుండా బాగా పరిశుభ్రంగా ఉంచేవాడు అనమాట రాజయ్య అంతేకాదు వాటికి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే వాటిని బాగా చూసుకునేవాడు బాగా మేపుకునేవాడు అనమాట అయితే ఈ రంగయ్య ఉన్నాడు కదా రంగయ్య ఏమీ పట్టించుకోడు అనమాట ఊకే గొర్రెలు ఉన్నాయంటే ఉన్నాయి ఆ గొర్రెలను ఏం చేస్తాడు ఊకే అమ్ముకునేవాడు వచ్చిన డబ్బులతో బాగా హ్యాపీగా ఉండేవాడు అంతేగాని నా గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా బాగున్నాయా అని ఏమీ పట్టించుకునేవాడు కాదనమాట దానివల్ల రంగయ్య గొర్రెలు ఎలా ఉన్నాయి చూస్తారా పిల్లలు చూడండి ఎలా ఉన్నాయి సన్నగా బక్కగా చిక్కిపోయి ఆహారం ఎన్ని రోజులు లేనట్టుగా ఎలా ఉన్నాయి బాగున్నాయా రంగయ్య గొర్రెలు బాగలేవు అనమాట కదా బక్కగా ఉన్నాయి కదా ఇలా ఉన్నాయన్నమాట ఎవరివి రంగయ్య గొర్రెలు అసలు ఏమీ బాగాలేవు చూడనికి ఏం బాగాలేవు కదా ఇవెవరివి రంగయ్య గొర్రె అంతేకాదు వాటికి ఏదైనా బాగాలేకపోతే అసలు వాళ్ళ యొక్క గొర్రెల దొడ్డిని క్లీన్గా పెట్టేవాడే కాదన్నమాట అవి మందను తీసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడైనా అవి పొరపాటున కుంటి కింద పడిపోయినాయనుకో అప్పుడు చూసుకునేవాడు రంగయ్య అయ్యో నా గొర్రెపిల్లకు బాగాలేదా అనేసి అప్పుడు చూసుకునేవాడు అంతేగాని రాజయ్యలాగా ముందు జాగ్రత్తగా వాటిని చూసుకునేవాడే కాదన్నమాట అంతేకాదు రాజయ్యకు ఒక మంచి అలవాటు ఉంది ఏంటంటే చక్కగా ఫ్లూట్ వాయిస్తారు రాజయ్య ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఫ్లూట్ వాయించినప్పుడు విన్నారా
పిల్లలు విన్నారా? మీకు ఇష్టమేనా ఫ్లూట్ వాయించడం? చాలా ఇష్టం అంటే. అలా వాయించేటప్పుడు తన గొర్రెలు, చిన్ని చిన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలు తన చుట్టూ తిరుగుతూ బాగా ఆ యొక్క సంగీతాన్ని వింటూ అవి బాగా మేత మేసుకుంటూ ఉండేవన్నమాట. ఈ రంగయ్య గొర్రెలు కాచుకుంటూ కొండకి వెళ్తాడు కదా, చెట్టు కింద ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఆ గొర్రెలు ఎట్లా పోయినాయో కూడా పట్టించుకోడు అన్నమాట. కానీ రాజయ్య మాత్రం, నా గొర్రెలు ఏమైనా సింహం కానీ తొడేలు కానీ నక్క కానీ ఏమైనా వచ్చి తింటాయేమో అనేసి తన గొర్రెలను జాగ్రత్తగా చూసుకునేవాడు అన్నమాట. ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు రాజయ్య, వాళ్ళది విలేజ్ కదా, పల్లెటూరు కదా, పక్కన ఉన్నటువంటి సిటీకి సరుకులు తీసుకొనికి వెళ్ళారన్నమాట. ఎవరు పిల్లలు? రాజయ్య కదా. వెళ్ళాడు, గొర్రెలకు కావాల్సినటువంటి ఆహారాన్ని, తన ఇంటికి కావాల్సినటువంటి సరుకులను తీసుకొని వస్తూ వస్తూ ఉండగా దారిలో ఈ రాజయ్యకు మంచి మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి పూసల దండలు కనిపించాయి. పిల్లలు, పూసల దండలు. ఆ యొక్క దండలు చూసి ఆలోచించాడు, అరే ఈ పూసల దండలు నా చిన్ని చిన్ని ముద్దు ముద్దు గొర్రె పిల్లలకు వేస్తే చాలా బాగుంటాయి కదా అనేసి ఆలోచించుకొని ఏం చేశాడంటే వాటిని కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇంటికి వస్తానే గబగబా సామాన్లన్నీ అక్కడ పడేసి వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, తన యొక్క గొర్రెల దొడ్డిలోకి వెళ్ళాడు. వెళ్ళి తన యొక్క ముద్దు ముద్దు చిన్ని చిన్ని గొర్రె పిల్లలు తీసుకొని ఏం చేశాడు, వాటి మెడకు ఆ పూసల దండలు వేశాడు. చూసుకుంటే అబ్బో ఎంత బాగున్నాయో ముద్దుగా బొద్దుగా చూసుకున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. సరే, ఇంకా రాజయ్య రంగయ్య ఇద్దరు కలిసే మేపుకునే వాళ్ళు అన్నమాట మందలని. ఈ రంగయ్య చూస్తూ ఉన్నాడు అన్నమాట రాజయ్య గొర్రెని, ఎందుకు నా గొర్రె పిల్లలు ఇలా లేవు, నావేమో బక్కగా చిక్కిపోయి ఇలా ఉన్నాయే, ఈ రాజయ్య గొర్రెలేమో బాగా బొద్దు బొద్దుగా ఉన్నాయి అనేసి చూసుకుంటూ ఎందుకు ఇలా ఉన్నాయనేసి బాగా అసూయపడేవాడు అన్నమాట ఈ రంగయ్య. అయితే అంతేకాదు, రాజయ్య ఏం వేస్తాడు మెడలో, పూసలదండలు కూడా వేస్తాడు కదా, ఆ యొక్క మళ్ళీ ఈ పూసదండలు కూడా తెచ్చి వేసుకున్నాడు అనేసి ఇంకా అసూయపడుతూ ఉన్నాడన్నమాట ఈ రంగయ్య. ఎలాగైనా సరే నా గొర్రెలు కూడా రాజయ్య గొర్రెలాగా కావాలా అనేసి ఇంకా నైట్ నిద్ర పట్టలే. ఎవరికి? రంగయ్యకు. నిద్ర పట్టలేదు, ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చి ఏం చేశాడంటే తెల్లవారకముందే చీకటిగా ఉన్నప్పుడే ఏం చేశాడు, రాజయ్య యొక్క గొర్రెల మందలోకి వెళ్ళి ఆ గొర్రెల మందలో ఒక రెండు చిన్ని చిన్నిగా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా గొర్రె పిల్లలు, అవి రెండు తీసుకొని వచ్చి ఈ యొక్క రంగయ్య గొర్రెల మందలో కలుపుకున్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కూడా ఏమున్నాయి, చిన్ని చిన్ని ముద్దు ముద్దు గొర్రె పిల్లలు నా దగ్గర కూడా ఉన్నాయి అనేసి ఆ రోజు హ్యాపీగా నిద్రపోయాడు అన్నమాట. నిద్రపోయి ఇంకా తెల్లవారగానే ఏం చేయాలి, మళ్ళీ గొర్రె పిల్లలను మేత మేపుకొనికి కొండకి వెళ్ళాలి కదా. రాజయ్య తన గొర్రెల దొడ్డిలో నుంచి గొర్రె పిల్లలన్నీ బయటికి తోలుతూ ఉన్నాడు. గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే వాళ్ళు మేపుకున్నప్పుడు ఏమైనా తప్పిపోయాయా, ఎక్కడైనా ఏదైనా మిస్ అయిందా అనేసి ఏం చేస్తారంటే వాటిని లెక్క పెట్టుకుంటారు అన్నమాట ఫస్ట్ గొర్రె దొడ్డుకు తోలేటప్పుడు. అలా రాజయ్య ఏం చేస్తున్నాడు, 1, 2, 3, 4 అని తన గొర్రెలన్నీ బయటకు వస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు, కౌంట్ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఎన్ని తక్కువ వస్తున్నాయి పిల్లలు, 2 తక్కువ వస్తున్నాయి. అరే ఏంది, నేను కరెక్ట్గానే తోలనే, కరెక్ట్గా ఉన్నాయి నైట్ అనేసి మళ్ళీ లెక్క పెట్టాడు పిల్లలు. మళ్ళీ ఎన్ని తక్కువ వస్తున్నాయి, 2 తక్కువ వస్తున్నాయి. అయ్యో ఏమైపోయినాయి నా గొర్రె పిల్లలు అనేసి చాలా దిగులుగా, ఇంకా అయినా కూడా మిగిలిన గొర్రె పిల్లలు వదిలిపెట్టదు కదా, ఆ గొర్రె పిల్లలను తీసుకొని కొండకు వెళ్ళాడు. వెళ్తూ రంగయ్య కూడా వచ్చినాడు అక్కడికి, ఈ కొత్తవి తీసుకున్నాడు కదా దొంగతనం చేసి వాటిని కూడా తీసుకొని వచ్చినాడు తన మందకి. ఈ రాజయ్య చెట్టు కింద కూర్చొని దిగాలుగా ఉన్నాడు, ఎందుకు పిల్లలు తన యొక్క రెండు గొర్రె పిల్లలు మిస్ అయిపోయినాయి కదా, బాధపడతా ఉన్నాడు. అయ్యో నా గొర్రె పిల్లలు ఎక్కడున్నాయో ఏమో, అవి ఏం తీసుకుని పోయినా ఏమనేసి ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉన్నాడు అన్నమాట. చూస్తూ చూస్తూ అలా రంగయ్య మందను గమనించినాడు. గమనిస్తే తన మందలో రోజు ఉన్నవంటి కాకుండా రెండు కొత్తవి కనిపిస్తున్నాయన్నమాట. కొత్తవి కనిపిస్తూ ఉంటే వెళ్ళి, అంతేకాదు వాటి మెడలో పూసల దండలు కూడా ఉన్నాయన్నమాట. ఈ రాజయ్య రంగయ్య దగ్గరికి వెళ్ళాడు.
రంగయ్య రంగయ్య నీ మందలో రెండు కొత్తవి కనిపిస్తున్నాయే అనేసి అడిగాడు రాజయ్య. అప్పుడు రంగయ్య ఏమన్నాడు తెలుసా, అవును కొత్తవే, ఏమంటావు ఇప్పుడు అని అంటాడు. అంటే అది కాదు రంగయ్య, నా గొర్రె పిల్లలు నేను రాత్రి తోలాను దొడ్డిలోకి, కానీ రెండు కనిపించడం లేదు, ఏమైనా పొరపాటున నీ మందలు ఏమైనా కలిసినాయేమో అని అడుగుతున్నాను అనేసి అడిగాడు. అంటే నేను నీ గొర్రెలు దొంగతనం చేసినానా, నేను కొనుక్కోలేనా, నేను సంతకెళ్ళి కొనుక్కున్నాను అన్నాడు. అది కాదు రంగయ్య, నేను వాటికి మెడలో పూసల దండలు కూడా వేసుకున్నాను బాగుండాలని అంటే అని అంటాడు. అంటే అవును నేను కూడా సంతకెళ్ళి కొనుక్కొని వచ్చేటప్పుడు పూసదండలు కనిపించుంటే నేను కూడా కొనుక్కొని వేసుకున్నాను బాగున్నాయని అనేసి అబద్ధం చెప్తాడు. చెప్తే రాజయ్య ఏం చేస్తాడు దిగులుగా, అవునా సరేలే రంగయ్య అనేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాడే కానీ తన మనసంతా ఎక్కడుంది, గొర్రె పిల్లల మీదే ఉంది అన్నమాట. గొర్రెలు కాపరి ఖచ్చితంగా తన గొర్రె పిల్లలు కనుక్కుంటాడు. పిల్లలు ఆలోచిస్తున్నాడు, ఖచ్చితంగా అవి నా గొర్రె పిల్లలే అనేసి ఆలోచించి దీనికి ఎట్లా పరిష్కారం, నా సమస్యను ఎవరు తీరుస్తారు అనేసి ఆలోచించుకుంటూ ఉంటే రాజయ్యకు ఒక ఆలోచన వచ్చింది. పిల్లలు ఏంటంటే ఆ యొక్క ఊరికి గ్రామ పెద్ద ఉంటాడనమాట, ఎవరంటే సర్పంచ్ గారు ఉంటారు. ఆ సర్పంచ్ గారి పేరు ఏం పేరంటే జీవానందం గారు. ఏం పేరు? జీవానందం. ఆయన దగ్గరికి ఈ రాజయ్య వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు తన సమస్య అంతా. జీవానందం గారు, నేను ఇలా మందలో కన్నెతో గొర్రెల మందనంతా దుడ్డులోకి తోలాను, తెల్లవారేసరికి నా యొక్క మందలో రెండు గొర్రె పిల్లలు తప్పిపోయాయి, కనపడడం లేదు, నాకేమైనా రంగయ్య తీసుకున్నాడేమో అని నాకు ఎలా ఉంది, సందేహంగా ఉంది అనేసి తను చెప్తాడు. చెప్తే అవునా రాజయ్య, సరే ఉండు రంగయ్యను పిలిపిస్తాను అనేసి జీవానందం గారు రంగయ్యను పిలిపించాడు. ఇటు రాజయ్య ఇటు రంగయ్య మధ్యలో జీవానందం గారు ఉన్నారన్నమాట. ఉన్నారు. ఈ జీవానందం గారు అడిగారు, ఏం రంగయ్య నువ్వేమైనా రాజయ్య గొర్రెపిల్లను తీసుకున్నావా అని అడిగితే, అయ్యో ఏంటి సర్పంచ్ గారు ఆయన అబద్ధం చెప్తున్నాడు, మీరు కూడా నమ్ముతారా ఆయన మాటలు, నేను కొనుక్కోలేనా, గొర్రెపిల్లను చెప్పండి మీరే అని అడుగుతాడు పిల్లలు సర్పంచ్ గారితో. అంటే ఈయన ముందే బాధలో ఉన్నాడు రాజయ్య, పైగా ఏమంటున్నాడు పిల్లలు అబద్ధం చెప్పినాడని అంటున్నారు కదా. రాజయ్యకు బాధ అయిపోయిందన్నమాట, అయ్యో నిజం జీవానందం గారు, నేను అబద్ధం చెప్పడం లేదు, నా గొర్రె పిల్లలు నిజంగా తప్పిపోయాయి అనేసి చెప్తా ఉన్నాడు. జీవానందంకి ఏమర్థం కావడంలే పిల్లలు, ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాలేదు, ఎవరు అబద్ధం చెప్తున్నారో కూడా అర్థం కాలేదు. అలా ఉంటే ఇద్దరిని అలా అని నించోబెట్టాడు. జీవానందం గారికి ఒక ఆలోచన వచ్చింది పిల్లలు, ఏంటంటే ఇద్దరు నిలబడుకుని ఉన్నారు కదా, ఈ సైడ్ రాజయ్య ఈ సైడ్ రంగయ్య, గొర్రెల కాపరులు నడుముకు టవల్ కట్టుకుని ఉంటారన్నమాట. ఆ యొక్క టవల్కు రాజయ్యకు యొక్క నడుముకు ఏముందంటే ఫ్లూట్ ఉందన్నమాట. అప్పుడు ఈ జీవానందం గారు అడుగుతారు, రాజయ్య ఏంటది ఫ్లూటా అంటాడు. అవును జీవానందం గారు అని చెప్తాడు రాజయ్య. అంటే అవునా, ఇది ఒకసారి వాయించవా, నాకు ఆ ఫ్లూటు యొక్క వినడం సంగీతం వినడం చాలా ఇష్టం, ఒకసారి వాయించవా అని ఎవరు అడిగారు పిల్లలు, జీవానందం గారు అడిగారు. అడిగితే అయ్యో ఇప్పటికే నేను నా గొరపిల్లలు పోయిన బాధలో ఉన్నాను, పైగా ఈయనేంటి నన్ను ఫ్లూట్ వాయించమంటున్నాడు అనేసి, సరేలే పెద్దవాళ్ళు కదా మళ్ళీ చెయ్యకపోతే ఏమైనా అనుకుంటారు అనేసి ఆ బాధలోనే ఏం చేశాడు, తన ఫ్లూట్ తీసి వాయించడం మొదలుపెట్టాడు పిల్లలు. వాయిస్తూ ఉన్నాడు. చుట్టూ ఏదైనా సమస్య జరుగుతుంటే ప్రజలందరూ వస్తారన్నమాట, గ్రామ ప్రజలందరూ వాళ్ళు వింటూ ఉన్నారు. ఈ యొక్క జీవానందం గారు కూడా దాన్ని బాగా వింటూ ఉన్నారు. ఈయన వాయిస్తూనే ఉన్నాడు, వీళ్ళు వింటూనే ఉన్నారు. కొద్దిసేపటికి ఏమైందో తెలుసా పిల్లలు, ఎక్కడో మందలో దూరంగా ఉన్నటువంటి తన యొక్క తప్పిపోయిన చిన్ని రెండు గొర్రె పిల్లలు ఈ యొక్క రాజయ్య చుట్టూ తిరుగుతున్నాయన్నమాట ఆ యొక్క ఫ్లూటు విని. ఇప్పుడు జీవానందం గారు ఆగు రాజయ్య అనేసి అన్నాడు. అంటానే చూస్తాడు, చూస్తే ఏమున్నాయి పిల్లలు తన చుట్టూ, తప్పిపోయినటువంటి రెండు చిన్ని గొర్రె పిల్లలు ఉన్నాయన్నమాట. అబ్బో రాజయ్యకి ఎంత సంతోషమే కదా. ఇప్పుడు ఒకరికి భయం ఎత్తుకుంది, ఎవరికి, రంగయ్యకు. అమ్మో నా నిజము
బయట పడిపోయింది అనేసి అన్నాడు అనుకున్నాడు మనసులో. ఇప్పుడు జీవానందం గారు, రాజయ్య అవి ఖచ్చితంగా నీ గొర్రె పిల్లలే, అందుకే నువ్వు ఫ్లూట్ వాయించడం వినే నీ దగ్గరికి వచ్చాయి అనేసి చెప్పాడు. రంగయ్య నువ్వు దొంగతనం చేసావు, దొంగతనమే చేయడం కాదు, మళ్ళీ ఏం చెప్పావు, అబద్ధం చెప్పావు, కాబట్టి నీకు 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నాను నేను. అంతేకాదు ఇంకోసారి ఇలాంటి తప్పు ఏమైనా చేసావనుకో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనేసి జీవానందం గారు తనను ఆ విధంగా శిక్షిస్తాడనమాట. శిక్షిస్తే ఈ యొక్క రంగయ్య ఏం చేస్తాడు, అయ్యో తప్పు అయిపోయింది జీవానందం గారు, దయతో నన్ను క్షమించండి అనేసి రంగయ్య క్షమాపణ అడుగుతాడు జీవానందన్. అప్పుడు జీవానందం గారు, నన్ను కాదు రాజయ్యను అడుగు క్షమాపణ అనేసి చెప్తాడు. అప్పుడు ఈ యొక్క రంగయ్య రాజయ్య దగ్గరికి వెళ్ళి, రాజయ్య నన్ను క్షమించు, నేను నీలాంటి గొర్రెపిల్లలను కలిగి ఉండాలని ఆశపడ్డాను, నిన్ను బాధ పెట్టాను, నీ గొర్రెపిల్లలు కూడా నేను బాధ పెట్టాను అనేసి ఈ యొక్క రంగయ్య క్షమాపణ చెప్పి దారిలో వెళ్తూ వెళ్తూ, అయ్యో ఎంత పని చేసుకున్నానో, 10,000 రూపాయలు పోయినాయి, పేరుకు దొంగ అనే పేరు కూడా నాకు పడిపోయింది అనేసి ఆయన బాధపడుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఇంకా రాజయ్య తన యొక్క చిన్ని చిన్ని ముద్దు ముద్దు గొర్రెపిల్లలు తీసుకొని సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఇక్కడ మంచి కాపరి ఎవరు పిల్లలు, రాజయ్య కదా. అలానే మన బైబిల్లో కూడా మంచి కాపరి ఉన్నాడన్నమాట. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పిల్లలు. బైబిల్లో ఏముందంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఉందన్నమాట. ఆ యొక్క రాజయ్యలాగే యేసు ప్రభు వారు కూడా మంచి కాపరిగా మనకు ఉన్నాడు పిల్లలు. అయితే ఈ యొక్క రంగయ్యలాగా సాతాను కూడా ఏం చేస్తాడంటే ఆ యొక్క తన మందలోనికి చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఏం చేస్తాడంటే మనను దేవుని దగ్గర నుంచి తన మందలో కలుపుకోవాలని చూస్తాడనమాట. అయితే మనము తప్పులు చేస్తూ పాపంతో అట్లాంటి పాప బురద అంటించుకొని ఉంటే దేవుడు చేర్చుకుంటాడా తన మందలో? చేర్చుకోడు కదా పిల్లలు, చేర్చుకోడు. కాబట్టి బైబిల్లో ఇంకొక మాట ఉంది ఏంటంటే, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. కాబట్టి మన యేసయ్య మన కోసము ప్రాణం పెట్టాడన్నమాట. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మన యొక్క పాప బురదను మనము కడిగివేసుకుంటే యేసయ్య తన మందలు మనల్ని చేర్చుకుంటాడనమాట. అలా లేకుండా అలే పాపంలోనే తప్పులు చేసుకుంటూ ఉంటే సాతాను ఏం చేస్తాడు, తన మందలు మనల్ని కల్పేసుకుంటాడు పిల్లలు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఏం చేయాలి, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ చిన్ని హృదయంలోను చేర్చుకుంటే యేసయ్య ఏం చేస్తాడు, తన మందలో చేర్చుకుంటాడనమాట. అంతేకాదు రాజయ్య ఫ్లూట్ వాయించగానే తన గొర్రెపిల్లలు వచ్చాయా లేదా, పిల్లలు వచ్చాయి కదా. అలానే బైబిల్లో నా గొర్రెలు నా స్వరము వినును అని ఉంది. కాబట్టి మనము గొర్రె పిల్లలు ఎవరం అంటే మనమే పిల్లలు. కాబట్టి మనము యేసయ్య స్వరము వినాలి. యేసయ్య స్వరం వినడం అంటే ఏంటో తెలుసా పిల్లలు, ఇదేంటిది, ఇది చెప్పండి, బైబిల్, పరిశుద్ధ గ్రంథం కదా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము మనం ప్రతిదినము చదవడం ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమే ఆయన స్వరం పిల్లలు. ఈ వాక్యం చదవడం ద్వారా మనం ఆయన స్వరాన్ని వింటామన్నమాట. కాబట్టి ఏం చేయాలి, నీ చిన్ని హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మంచి కాపరిగా అంగీకరిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్నేం చేస్తాడు, తన రాజ్యంలో తన మందలో చేర్చుకుంటాడు పిల్లలు. ఓకేనా, కథ బాగుందా? బాగుందండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. సారీ, కణత వాక్యం ఏంటంటే యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10:27. ఓకేనా పిల్లలు? ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల తండ్రి, జీవంగల యేసుక్రీస్తు ప్రభువా, ఇక మధ్యాహ్నకాల సమయంలో మీకు పాదం చింతకు రావడానికి ఎట్టి అర్హత యోగత లేనటువంటి నాకును ప్రభువా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైన తరుణం కొరకై వందనములు ప్రభువా. నైనా మంచి గొర్రెల కాపరిగా అయ్యా మీరు మా కొరకై వచ్చినందులకై మీకు ఎంతగానో వందనములు చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను.
నా గొర్రెలు నా స్వరం వినునని మాట ప్రకారం అయ్యా మేము మీ యొక్క స్వరం వినే వినే బిడ్డలముగా మా పిల్లలు కూడా ప్రభా మీ యొక్క స్వరం వినులాగున ప్రతి దినము మీ యొక్క వాక్యం చదువులాగున వారి యొక్క చిన్ని హృదయంలో మిమ్మల్ని చేర్చుకుని లాగున ప్రభు మీరు సహాయపడుతూ రావాల్సినదిగా మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉంచున్నాం. అట్లు ఈ యొక్క వాక్యం ఏ బిడ్డ అయితే వింటా వచ్చిందో ఆ యొక్క ప్రతి బిడ్డలో మీ యొక్క కార్యం జరిగించు ప్రభు. చిన్న వయసులోనే రక్షణ మారు మనసు మీరు అనుగ్రహిస్తూ రావాల్సినదిగా మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ పరిచర్ అంతటినీ ప్రభా మీ నామ మహిమార్థకరంగా నైనా మీరు ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఓకే పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ ఇదే టైంకి మనము కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు.